దగ్గరికి వెళ్ళాను. అది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అట్లా మా ఫ్రెండ్స్ అందరూ మేము వెళ్ళామన్నమాట. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇది దాని ఎంట్రీ అన్నమాట. ఇది బిట్స్ పిలాని ఉంది కదా, ఆ ఏరియాలో ఒక 2-3 or 4-5 kilometers ఆ చుట్టుపక్కల ఉందన్నమాట. ఇది మేము ఉంటున్న, మేము ఒక ఇండివిజువల్ రూమ్ తీసుకున్నాం బేసిక్గా. ఆ పైన నుండి ఇది వ్యూ. ఆ ఇండివిజువల్ రూమ్లో బుడ్డీ హాల్ లాంటిది, మినీ ఫ్రిడ్జ్, ఒక రూమ్ విత్ ఏసీ, బాత్రూమ్, పెద్ద బాత్రూమ్ ఒకటి ఉంది. అందులో ఒక 4-5 members ఉండొచ్చు ఆ ఇండివిజువల్ ఏరియాలో. అండ్ ఇది మా రూమ్ నుండి బయటికి వ్యూ. సో ఇలాంటి ఇండివిజువల్ ఓన్లీ 2 ఉన్నాయి. మేము ఉంటున్న దాన్ని లెఫ్ట్ సైడ్లో ఇంకోటి ఉంది సేమ్ అలాంటిది ఆల్మోస్ట్. అండ్ ఇది లోపల వ్యూ. ఇది నేను తీసిన వీడియో కాదు, బాల్ పంపింది. నేను యాక్చువల్గా వీడియో తీయడం మర్చిపోయినా. అండ్ ఇట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది, అంత బ్రైట్గా కొత్తగా లేదు కానీ ఇట్స్ ఫైన్. అండ్ ఇది బయట మెట్ల నుండి వ్యూ. బేసిక్గా ఇక్కడికి యాక్టివిటీస్ ఉంటాయనుకొని అయితే రాకండి. ఇక్కడ కంప్లీట్గా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంటే ఉంటుంది. లైక్ మనం హ్యాంగ్ అవుట్ అవుదా ఉన్న బాన్ఫైర్ ఉంటుంది నైట్, మనం మ్యూజిక్ పెట్టుకొని వీ కెన్ హ్యావ్ ఫన్. కానీ యాక్టివిటీస్, వాటర్ గేమ్స్ అవంటే ఏమీ ఉండవు అన్నమాట. సో ఓన్లీ రూమ్ అండ్ చుట్టుపక్కల ఏమీ ఉండవు, అలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇది వ్యూ, అంటే ఆ రూమ్ ఎలా ఉంటుంది చూపించడానికి తీసాను. అండ్ ఇట్ సైడ్ ఇది కామన్ వాష్రూమ్ అన్నమాట. అక్కడ వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి, ఆ కామన్ వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇది రూమ్లో వాష్రూమ్. ఓకే, ఇది ఎందుకు విడిగా చెప్తున్నానంటే వాష్రూమ్ చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా డిఫరెంట్, చాలా బ్యూటిఫుల్ ఉంది. కానీ మనం అది యూజ్ చేసుకునేలా లేదు. షవర్ అండ్ ఆల్ ఫైన్, కమోడ్ అయితే అందులో 3 cups ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. ఒకవేళ మీరు వెళ్తే ముందే వాళ్ళకి చెప్పండి, లైక్ అంతా క్లీన్ చేయించమని చెప్పండి, లేకపోతే మీకు సఫర్ అవ్వాల్సి వస్తుంది. కామన్ వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, కానీ రూమ్లో అది కూడా బాగుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇది బాత్రూమ్. అండ్ ఇవి టెన్స్ అన్నమాట, ఇవి ఒక 5 ఉన్నాయి. నైట్ అయితే బాన్ఫైర్ అది ఉంది, బాగుంది లైటింగ్ అండ్ ఆల్. అండ్ ఇవి క్యాంపింగ్ టెన్స్. ఇక్కడ శాండ్ అండ్ మనం మంచిగా కొంచెం ఆడుకోవడానికి చిన్న ప్లేస్ కూడా ఉంది. అండ్ దీని తర్వాత ముందుకి స్వీట్స్ ఉన్నాయి పెద్దవి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండడానికి అలా. అండ్ ఈ డెకరేషన్ ఎప్పుడు ఉండదు, అది మేము యాక్చువల్గా హోలీ ఈవెంట్ రోజు హోలీ రోజు వెళ్ళాం కాబట్టి ఆ ఏరియాలో ఆ రూమ్స్లో ఉంటున్న వాళ్ళు ఏదో ఫంక్షన్ అన్నమాట చాలా. అండ్ ఈ ఏరియాలో బుల్లి పూల్ ఉంది, చాలా చిన్నది, కాలు పెట్టుకోవడానికి సరిపోయేంత పూల్, అంటే అందులో దిగొచ్చు, స్విమ్మింగ్ చేసేంత పూల్ కాదు. అక్కడ రౌండ్గా కనిపిస్తుంది కదా సర్కిల్, అదే చిన్న పూల్ ఉంది. అండ్ ఈ రైట్ సైడ్లో అది రూమ్స్ అవి ఉన్నాయి. చాలా పెద్ద ఫ్యామిలీస్ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి అయితే ఆ ప్లేస్ చాలా బెటర్ నన్ను అడిగితే. బికాజ్ ఈ హోలీ ఈవెంట్ అన్నాను కదా, అది వాళ్ళు సమ్ హల్దీ ఫంక్షన్ ఆర్ నాకు ఐడియా లేదు కానీ పెద్ద ఫంక్షనే చేసుకున్నారు. ఇది వే అన్నమాట. ఇక్కడ చిన్న బ్రిడ్జ్లా ఉండి కూర్చోడానికి స్పేస్ కూడా ఉంటుంది, కనెక్టివిటీ కనెక్ట్ అయ్యి. అండ్ ఇది వాళ్ళ లివింగ్ ఏరియా. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా పెద్ద ఫ్యామిలీ వచ్చింది. అండ్ నేను చెప్పాను కదా బుల్లి బ్రిడ్జ్ అని, ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే చిన్న బ్రిడ్జ్, అటు సైడ్ చివరికి లివింగ్, ఐ మీన్ కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా అనేది ఉంది. అండ్ లెఫ్ట్ రైట్లో వాటర్ కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం వాటర్ ఉండుంటే చాలా బాగుండేదేమో. అసలు వాటరే లేకుండే, మేబీ ఎండల వల్ల ఏమో తెలియదు కానీ కంప్లీట్గా లేక్లా ఉంటే చాలా బ్యూటిఫుల్ ఉండేది. అండ్ ఇది గ్రౌండ్, చాలా పెద్దగా ఉంది ఈ ప్లే గ్రౌండ్. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి మేము తీసుకున్న రూమ్ లాంటిది అయితే మీరు ఒక 4-5 members వెళ్తే మీరు మాట్లాడుకుంటే కొంచెం నీట్గా 6-8K ఇస్తాడు. ఇంకా తగ్గించే ఛాన్స్ కూడా ఉంది, అది మీ మాట్లాడుకునే యూనో మీ స్కిల్స్ బట్టి ఉంటుంది అది. అండ్ చూపి చెప్పాను కదా ఓన్లీ 2 ఉన్నాయి ఇండివిజువల్ రూమ్స్ అని, అవి ఇవే పక్క పక్కన. అండ్ ఇది విండోలోంచి వ్యూ. ఇక్కడ ఫుడ్ అయితే మీరు ఎంత ఎర్లీగా కావాలంటే అంత ఎర్లీగా ఆర్డర్ చేసుకోవడం బెటర్, బికాస్ చాలా తక్కువ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ ఇది నైట్ వ్యూ అన్నమాట, నైట్ చాలా పీస్ఫుల్ ఉంది, లైక్ ఏమీ లేవు. So that's it for the video. Make nachite like, share and subscribe.